ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ దేవుని కృపను బట్టి ఆరోగ్యంతో ఆయన ఇచ్చే నెమ్మదితో క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాం. రండి, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని కొద్ది నిమిషాలు దైవ ధ్యానం ద్వారా దేవుని సన్నిధికి చేరుదాం. 42 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 42 కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ్ర మోహనతిరా, నీ ఘనమైన నామను కొందనాలు, స్థుతులు, స్తోత్రములయ్యా. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. కొద్ది నిమిషాలు సూటిగా మాతో మీరు మాట్లాడి మా జీవితాలను ప్రభా తండ్రి నీ సన్నిధిలోనికి, ప్రభా నీకు నమ్మకస్తులుగా, నీకు విధేయత కలిగిన వారుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. కొద్ది నిమిషాలు సూటిగా మాతో మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 42 కీర్తన మొదటి వచనము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని కోరహు కుమారులు రాస్తున్న ఈ కీర్తన చాలామందికి సుపరిచితమైన కీర్తన. అనేకమైన సార్లు మీ సంఘాల్లో దైవ సేవకులు వివరించగా మనము విన్నాం. దాని ప్రకారం మనం హృదయాలను సరిచేసుకున్నాం. మరొకసారి సాయంకాలపు వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దుప్పి
నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఈ దుప్పి అడవిలో ఉండి ఆహారాన్ని తిని నీటి కొరకు తహతహలాడుతుంది ఇంచుమించుగా ఒక చిన్న డ్రమ్ అంత నీరు ఇది తాగుతుంది అని కొంతమంది చెప్పగా విన్నాం అది ఆహారం తిన్న తర్వాత దానికి దాహం ఎక్కువేస్తదంట సహజంగా మనకి ఆ పలావు గాని ఇలాంటి కొన్ని శ్రేష్టమైనవి ప్రత్యేకమైనవి తిన్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు దాహం వేస్తుందండి అంటారు సాధారణంగా వేసే దాహం వేరు బయట భోజనం చేసినప్పుడు మనకు వేసే దాహం వేరు దానిలో ఉన్న పదార్థాలను బట్టి కావచ్చు మనం వాడే ఆ పరిస్థితి ఆ పదార్థాలను బట్టి కావచ్చు మనకు దాహం వేస్తూ ఉంటుంది కానీ సహజంగా దుప్పికి తిన్న ఆహారాన్ని బట్టి దానికి దాహం వేస్తుందంట ఆ దాహాన్ని బట్టి అది నీరు కోరుకుంటూ నీటిని వెతుక్కుంటూ అది ఏం చేస్తుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సింహము ఉన్న ఆ స్థలాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటదంట ఎప్పుడైతే సింహము ఉన్న ఆ స్థలానికి అది తెలియక అది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాని మీదకి ఎప్పుడైతే సింహం దాడి చేస్తుందో దాని బారి నుండి తప్పించుకోవాలని ఎంతో వేగ్రముగా పరిగెడుతూ ఎట్టు పరిగెడుతున్నామో తెలియక ఆ దారిలో దానికి దగ్గరలో ఎక్కడ జలపాతం ఉందో అది గమనిస్తూ పరిగెడుతుందంట ఆ వాసనను లేకపోతే ఆ శబ్దాన్ని అది పసిగెడుతూ దాని ప్రయాణం పరిగెడుతుంది ఒక పక్కన సింహము దాన్ని చంపేయాలని దాన్ని గుండెని చీల్చాలని ఎంతో ఆశతో పరిగెడుతుంటే దాని చేతుల్లో నుండి తప్పించుకోవాలని ఈ దుప్పి నీటి మడుగులు లేకపోతే నీటి వాగు ఎక్కడ ఉంటుందో అని అక్కడికి పరిగెత్తుకు వెళ్ళిపోతి ఆ పరిగెత్తుకు వెళ్ళిపోయి అమాంతంగా ఆ వాగు ఏదన్నా దొరికితే నీళ్ళు ఏదన్నా దొరికితే దానిలోకి దిగిపోయి అదేం చేస్తుందంటే సైలెంట్గా అది తిరిగి అది ఎల్లకిలా పడుకొని దాన్ని వాడిగల బలమైన ఆ కొమ్ముల చేత అదేం చేస్తుందంటే ఆ నీళ్ల ప్రవాహానికి అది కొట్టుకోకపోకుండా ఆ కొమ్ములతో దాపుకొని అది కొమ్ములతో ఆపుకొని కొద్దిగా తని దాని మూతిని అలా పైకి పెట్టి సింహము అది వెళ్ళిపోయిందా లేదా అనేది గమనించి సింహము వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ నీళ్లలోనే అలాగ నిలబడి ఉండి అది వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోయిందని చెప్పని దాని విధానాన్ని అది వెళ్ళిపోయిందని రూఢిపరుచుకొని అప్పుడు లేచి మంచినీళ్ళు తాగి కొద్దిగా తన ప్రాణాన్ని సేద తీర్చుకొని అప్పుడు తిరిగి మళ్ళీ తన గూటికి వెళ్ళిపోతుందంట ఇక్కడ మనం చూస్తున్న సందర్భము ఇక్కడ మనకు కోరహు కుమారులు చెప్తున్న సందర్భము ఒక్కసారి మన జీవితాలను మనం అనువదించుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాల్లో చెప్తున్నట్లుగా మీ శత్రువైన సాతాను ఎవరిని మృంగుదునాన్ని గర్జించు సింహం వలె వెదకుతూ తిరుగుతున్నాడు అన్నట్లుగా వాడు ఈ క్షణానికి కూడా క్రైస్తవులను దేవుని బిడ్డలను పతనము చేయాలని భక్తి జీవితాల్లో నుండి వారు నడుస్తున్న మార్గాల్లో నుండి దేవునికి దగ్గరవుతున్న వారిని వాడు అమాంతంగా ఈడ్చుకు వెళ్ళి నరకానికి పాత్రలు చేయాలని పరలోకానికి కాక నరకానికి వారిని పాత్రలు చేయాలని అనేక మందికి లేనిపోని అలవాట్లను కొంతమందికి మాటల ద్వారా కొంతమందికి తాగుడు ద్వారా కొంతమందికి తినే పదార్థాల ద్వారా కొంతమందికి వస్తు వాహనాల ద్వారా కొంతమందికి ధనము ద్వారా కొంతమందికి తాగేదాని ద్వారా ఇలా నానా విధాలు కొంతమందికి స్త్రీ వ్యామోహం ద్వారా కొంతమందికి పురుషుల వ్యామోహం ద్వారా వారిని ఈడ్చుకు వెళ్ళిపోతున్నాడు అయితే కోరహు కుమారులు ఇక్కడ చెప్తున్నట్లుగా దుప్పి తన ప్రాణాన్ని ఎలాగైతే కాపాడుకుంటూనే దేవుని కొరకు నీళ్ల కొరకు ఎలాగైతే అది తహతహలాడుతుందో ఆ నీళ్లు ఎక్కడ ఉన్నాయా అని అది పరిగెడుతూనే ఎలాగైతే తన ప్రయాణాన్ని సాగిస్తుందో ఈ పాప పంకిలమైన లోకములో ఈ పాపానికి దాసోహం నిత్యము మన కళ్ళు తెరిచి చూస్తే మన కళ్ళకు కనపడేది పాపమైతే ఈ పాప పంకిలమైన లోకములో జీవితంలో మనము దేవునికి దగ్గర కావాలని వారు చెప్తున్నారు దుప్పి తన ప్రాణాన్ని ఎలాగైతే కాపాడుకుంటూ తన తిరిగి మళ్ళీ క్షేమంగా తన గూటికి చేరుతుందో ఈ భూమి మీద నిలబెట్టిన నిన్ను నన్ను కూడా మనం పరలోక రాజ్యానికి చేరాలని పరలోక రాజ్యానికి మనం వారసులమని
ఆ పరలోక రాజ్యంలో మనం స్థానాన్ని సిద్ధపరచుకొని సంపాదించుకొని దాని కొరకు మాత్రమే మనము ప్రయాసపడాలని కొరహు కుమారులు ఇక్కడ చెప్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఆశపడుతున్నది ఏం పడుతుంది ఆశపడుతుంది ఆశ అనగా మరి ఒక పదార్థములో ఆశ అనగా ఆతృత పడుతుంది వెతుకుతుంది అది ఏం చేస్తుందంటే తన ప్రయాణములో వెతుకుతూ పరిగెడుతుంది అలాగే మన జీవితములో కూడా మనం దేవుని కొరకు అనుక్షణము మనం తహతహలాడాలి ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా ఖచ్చితంగా విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా అని చెప్పే మాట మన జీవితాల్లో రూఢిపరుస్తుంది గతించిన 2 సంవత్సరాలు కరోనా భయంకరంగా బాధపెట్టినప్పుడు చాలా మంది మా సంఘాల్లో కావచ్చు బయట సంఘాల్లో కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఫోన్లు చేస్తున్నప్పుడు కావచ్చు వారితో సంభాషిస్తున్నప్పుడు కావచ్చు వారు చెప్తున్న మాట ఏంటంటే కరోనా ద్వారా మేము పాఠం నేర్చుకున్నామండి అన్నారు ఏంటి ఆ పాఠం అంటే మేము పాఠం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రార్థన చేసామండి మాకున్న భక్తి జీవితంలోనే మేము ప్రార్థనను కోరుకున్నాం ప్రతిరోజు మేము ప్రార్థన చేయటం మొదలుపెట్టాం ఆ ప్రార్థన మమ్మల్ని ఏం చేసిందంటే కరోనా బారిన పడినప్పటికీ దేవుడు మమ్మల్ని కాపాడాడండి మా సంఘ ప్రార్థన మా దైవ సేవకుని ప్రార్థన లేకపోతే మా ప్రార్థన ఇవన్నీ కలగలిసి మాకు నెమ్మదితో భయముతో ఒకవేళ ఎన్నో పరిస్థితులు తినడానికి లేని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు మాకు సహాయం చేసి ఎవరి ద్వారా ఒక ద్వారా సహాయం చేసి పస్తులనేది లేకుండా అక్రతలో అయ్యో మాకు లేదు అనుకోకుండా దేవుడు మాకు సహాయం చేశాడండి అని గొప్ప సాక్ష్యాలు విన్నాం దానిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి గతించిన 2 సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వారి జీవితాల్లో తిరిగి మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టామో అక్కడే మళ్ళీ జాయిన్ అయ్యారు ఏదైతే మనం విడిచిపెట్టి కరోనాలో మేము పాఠాలు నేర్చుకున్నామన్నారో వారే తిరిగి మళ్ళీ వదిలిపెట్టిన దానికి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం ఇదివరకు రోజుల్లో ఎవరిని అడిగినా మందిరానికి రావట్లేదేంటమ్మా ప్రార్థన చేసుకుంటున్నారా వాక్యం చదువుతున్నారా దేవునితో సమయాన్ని గడుపుతున్నారా అని అంటే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మాకు సమయం లేదండి మాకు సమయం లేదు ఎవరిని అడిగినా సరే మాకు సమయం లేదు మరి ఈరోజు చెప్తున్న సమాధానం ఏంటి అదే సమాధానం కారణం ఏంటంటారంటే దేవుని కొరకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని పాదాలు పట్టుకోవటం శ్రమ తీరిపోయిన తర్వాత దేవుడు లేదు గుడి లేదు బడి లేదు మా తాతయ్య గారు ఆయన ఒక ఆయన అడిగారంట ఆయన గుళ్ళోనేమో హల్లెలూయా అనేవాడంట ఆయన ఇంటికి వెళ్ళి ఓసారి ఇంటి బయట ఆయన దర్శిద్దామని వెళ్ళేటప్పటికి ఆయన అంటున్నాడంట హల్లెలూయా అంటున్నాడంట ఆయనకు అర్థం కాల బాబు ఏంటి బాబు గుళ్ళోనే హల్లెలూయా అంటున్నావు ఎక్కడికి వచ్చే మలేలి అంటున్నాం ఏంటంటే అక్కడ హల్లెలూయ అంటే దేవునికి స్తోత్రం అండి ఇక్కడ మలేలి అంటే నా ఊపులో నేను ఉంటానండి ఇది వేరులేండి మీకు చెప్పకూడదు అన్నాడంట దేవునికి స్తోత్రం ఈ సాయంకాలం వేళలో ఈ మాటలు వింటున్న ప్రియ సోదరులరా మీరు కూడా ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారా మన జీవితాలను మనం ఒకసారి పరిశీలించుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అంటే వెతుకుతుంది ఎందుకు మనం వెతకాలి మనము ఎలా వెతకాలి అనేది బైబిల్ గ్రంథాల నుంచి ఒక్కసారి చూచినట్లయితే ఆదికాండంలో మనం చూస్తే ఆదికాండము మనం గమనించినట్లయితే మనకు ఒక వ్యక్తి కనపడతాడు అతని పేరు యాకోబు అతడు తెల్లవారుజాము వరకు ఒక్కడే మిగిలిపోయాడంట అది 32 అధ్యాయంలో చూచినట్లయితే అక్కడ 24 వచనంలో అక్కడ అంటున్నాడు కదా మనము ఆ సన్నివేశం అందరికీ తెలిసిందే అయితే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు ఎందుకు మిగిలిపోయాడంటే అతను తిరిగి మళ్ళీ లాబాను తన మామ ఇంటి దగ్గర నుండి తన గూటికి సొంత గూటికి చేరుతున్నాడు ఇంచుమించుగా రమారమిగా 27 సంవత్సరాల తర్వాత అతడు తిరిగి మళ్ళీ తన భార్యలను బిడ్డలను ఆస్తిపాస్తులను తీసుకొని ఎదురొస్తున్నాడు ఆయన తిరిగి వచ్చే సందర్భంలో ఆయన అంతకుముందు తన కష్టకాలంలో తన ఇరుకులో తన ఇబ్బందులో ఆ రాత్రి వేళ ఒక రాయిని తలగడగా చేసుకొని
అక్కడ ప్రార్థించి నిద్రపోయి తిరిగి క్షేమంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో అతడు ఒక రాయిని నిలబెట్టి ఇది దేవుని మందసము ఇది దేవుని స్థలమని ఇది బెతేల్ అని చెప్పని పేరు పెట్టి అక్కడ ఆ కొన మీద అక్కడ ఒక రాయిని నిలబెట్టి దానిని దేవుని మందసంగా అక్కడ ఆ కొబ్బరి నూనె అంటే ప్రార్థన నూనెని దాని మీద పోసి అక్కడ తైలాన్ని పోసి అక్కడ నేను తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చేటప్పుడు ఇక్కడ నీ మందసాన్ని కడతాను ప్రభువా అని చెప్పని దేవునితో ఒక ఒడంబీకరణ చేసుకుని తన ప్రయాణాన్ని ముందుకు వెళ్ళిపోయాడు. ఇంచుమించుగా రమారమిగా 27 సంవత్సరాల తర్వాత అతను తిరిగి వస్తున్నాడు. అతడు తిరిగి వస్తున్న సందర్భంలో ఇంతకు ముందు ఒక్క కర్రతోనూ తన తల్లి తనకు పెట్టిన సద్దన్నం మూట బహుశా అది క్యారేజీలో పెట్టిందో మరి ఎలా పెట్టిందో నాకైతే తెలీదు. ఇవి తప్ప తన దగ్గర ఏదీ లేదు. చేతి కర్రతో వెళ్ళాడని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు అతడు తన భార్యలు బిడ్డలు అలాగే ఆస్తిపాస్తులను తీసుకుని వస్తున్నాడు. అంటే వెళ్ళేటప్పుడు చేతి కర్రతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు లాభకరంగా వస్తున్నాడు, గొప్ప ఆస్తిమంతుడిగా వస్తున్నాడు. మనము కూడా అనేకమైన సార్లు అంతే, ఏదీ లేకుండా మన జీవితాన్ని మొదలుపెట్టాము దేవుని సహాయముతో. ఈరోజు నువ్వు అనేకమైన వాటి మీద అధికారువుగా ఉన్నావు, కానీ అధికారం వచ్చిన తర్వాత దేవుడు నీతో ఉన్నాడా, నీవు దేవునితో ఉన్నావా ఒక్కసారి నీవు పరిశీలించుకో. ఒకరాను నీకు నీలో నీడ లేదు, ఒకనాడు నీ కుటుంబం నీ బిడ్డల కుటుంబం నీ జీవితం అస్తవ్యస్తంగా ఉండేది, ఈరోజున నీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, క్షేమకరంగా ఉన్నాయా? అమ్మయ్యా నా సొంత గూటికి నేను వచ్చానండి, ఉన్నా లేకపోయినా ఏదో కాస్త నాలుగు రాళ్ళు సంపాదించుకొని తినటానికన్నా నా పిల్లలను పోషించుకుంటా కాపాడుకుంటాకి దేవుడి నేడిచ్చాడండి. దేవుని కృప కాదు ఇదంతా. సంపాదించిన తర్వాత నెమ్మది పొందిన తర్వాత నీవు దేవునితో నడుస్తున్నావా? దేవునికి చెప్పినా చేసిన విన్నపము లేకపోతే దేవునితో నీవు చేసుకున్న ఒడంబిక ప్రకారం నువ్వు నడుస్తున్నావా? ఒక్కసారి సాయంకాల వేళలో మనల్ని మనం పరిశీలించుకుందాం. యాకోబు ఆ రాత్రి వేళ దేవునితో చేసిన ఒడంబికను మర్చిపోయాడు. ఆ స్థలాన్ని దాటి ముందుకు కదిలి వెళ్ళాడు, అతనికి ఎదురొచ్చింది. మీరు ఇక్కడ గమనించండి, దేవుని స్థలము దేవునికి నిబంధన చేసిన స్థలాన్ని అంతవరకు కూడా అతడు సంతోషంగానే వచ్చాడు. ఇంచుమించు తన మామ తనను ఇబ్బంది పెట్టాలని వచ్చినప్పటికీ ఆ రాత్రి వేళ తన మామతో దేవుడు మాట్లాడి యాకోబుతో ఏ మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడేవంటే బాగోదని దేవుడే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే దేవునితో చేసిన నిబంధనను మీరి ముందుకు వెళ్ళిన క్షణాన దేవుడు అంతకాలం తన అన్న యాకోబు ఎక్కడున్నాడో తెలీదా? యాకోబు ఎక్కడ బ్రతికాడో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాడో అన్నకు తెలీదా? పోతే తెలిసే ఉంటుంది. కానీ తన మీద పగ తీర్చుకోవాలనే కోరిక అతనికి పుట్టలేదు. ఇప్పుడు అతడికి ఎప్పుడైతే దేవుని స్థలాన్ని దేవునితో ఒడంబిక చేసుకున్న స్థలాన్ని విడిచి కదిలి ముందుకు వెళ్ళాడో ఇప్పుడు అన్న ఒక్కడే రావట్లా. ఇదివరకు అన్న ఒక్కడే వంట పడ్డాడు, ఇప్పుడు 450 మందిని బెటాలియన్ రెడీ చేసుకున్నాడు. వాళ్ళందరిని తీసుకుని అతని మీదకి వస్తున్నాడు. ఎంత గొప్ప బాధ అండి. ఈ బాధాకరమైన సన్నివేశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎంత భయంకరమైన స్థితిగతులు. నిజమే, మన జీవితాల్లో కూడా కీర్తన గ్రంథం 16:4 చరణంలో అంటాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు అనంటే దేవుణ్ణి విడిచిపెట్టావు నువ్వు, నీ ఆధారమైన వాడివి, నీ శ్వాసకు నీ జీవితానికి నీ బ్రతుకుకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి క్షణము ఆయన ఇచ్చిన భిక్షే, ఆయన కృపాధారమే. జాన్విస్లీ గారు హోసన్నా జాన్విస్లీ గారు పాట చక్కటి పాట పాడారు, నీవే కృపాధారము నీవే నాకు ప్రతిదానికి అని చెప్పని ఆయన పాట పాడారు. ఆయన ప్రతి క్షణము నీవిచ్చిన దానమయ్యాది. వాస్తవం అవును, మనకి ఈ రోజున ఏదైతే బ్రతుకుతున్నామో అది దేవుని ఉచితమైన కృప. నీకంటే గొప్పవారు, మనకంటే గొప్పవారు, ధనికులు అనేక అన్ని విషయాల్లో బెస్ట్ ది బెస్ట్ అన్న వాళ్ళు ఈ రోజున వారు ఈ భూమి మీద లేరు, వారు కనుమరుగైపోయారు. వారు అన్నిటిలో కూడా వాళ్ళతో పోల్చుకుంటే అసలు ఎందుకు నథింగ్, కానీ దేవుడు ఈ నథింగ్ అయిన మనలను దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, పోషించుకుంటానికి దేవుడు ఆస్కారం ఇచ్చాడు, తినటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరినో మర్చిపోయావు,
ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, యాకోబు లాంటి జీవితం నీదైతే తిరిగి మళ్ళీ యాకోబు ఏ పని అయితే చేశాడో ఆ పని చేయడానికి ఈ రోజున నీవు పూనుకున్నట్లయితే ప్రభు నిన్ను దర్శించడానికి ఆయన కృప కలిగిన హస్తము దుప్పి ఎలాగైతే ఆనందంతో తిరిగి మళ్ళీ తన గూటికి చేరుతుందో ఈ రోజున నీవు నీ కుటుంబం ఆనందంతో సంతోషంతో తిరిగి పరలోక రాజ్యానికి ఆయన వారసత్వాన్ని సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. యాకోబు చేసిన పని ఏంటి? అక్కడ యాకోబు అక్కడ విడిచిపెట్టి వచ్చిన తర్వాత తన భార్యలను తన మందలను అన్నిటిని పంపించి వేసి ఒక్కడే మిగిలిపోయినని 32:24 వచనంలో ఉంది. ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తిరిగి మళ్ళీ దేవుని పాదాల మీద పడ్డాడు. ఎలా పడ్డాడంటే హోషేయ గ్రంథంలో అంటాడు, అతడు మొగసిరి గలవాడే ప్రార్థించాడు అని ఉంటుంది. మొగసిరి అంటే ఒక మొగాళ్ళకు ఉండేది అనుకుంటారు. కాదు కాదు, దానికి అర్థం ఏంటో తెలుసా? విడిచిపెట్టకుండా ఎంత కష్టమైన మనం అంటాం దాన్ని పోరాటం అంటాం, పోరాటం అంటామే, అలాగా దాన్ని మొగసిరి అంటారు. అంటే మొగ అని పెట్టారని చెప్పాను, అది మొగాళ్ళకి ఉండేదని కాదు. దయచేసి నన్ను క్షమించండి, ఆడవాళ్ళు ఇంకా భయంకరంగా పోరాడతారు. కొన్ని కొన్నిసార్లు మన భర్తల మీద లేకపోతే ఇంటి వాళ్ళ మీద భయంకరంగా పోరాడతారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా తీసి, క్రిస్మస్ సీజన్ కదా, కొత్త బట్టలని కొత్త కొత్త పరిస్థితులని చాలా విధానంగా పోరాడుతూ ఉంటారు. దయచేసి ఈ మాట అంటున్నందుకు మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. మొగసిరి అని అంటే దేవునితో పెనుగులాడటం, తన గూటి తన కాలు గూటి విడిచిపో పోయిన తర్వాత కూడా అది ఎంతగానో నొప్పి వస్తున్నప్పటికీ తను పట్టుకున్న దేవుని పాదాలు విడిచిపెట్టాల. కారణం ఏంటి తెలుసా? ఈ క్షణము గనక నేను విడిచిపెడితే తిరిగి మళ్ళీ నేను ఈ సమయాన్ని నేను సంపాదించుకోలేను. ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటని. ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? రమారమిగా కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రి అడిగాడు, నీ పేరేంటి నాయనా అని. తన కళ్ళు కనపడక నీ పేరేంటి నాయనా అంటే యాకోబు అంటున్నాడు, నేను నీ కుమారుడైన ఏశావుని అన్నాడు. స్వరము మాత్రము యాకోబుదే, తడిమి చూస్తే ఏశావు అన్నాడు. ప్రభు అందుకని అడుగుతున్నాడు, బాబు నీ పేరేంటి? అందరికీ పేరు యాకోబు అంటే మోసగాడిగానికి తెలుసు, కానీ యాకోబు ఇప్పుడు దేవుని దగ్గర నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు, నా పేరు మోసగాడినయ్యా. బైబిల్ గ్రంథంలో పేర్లు ఎందుకు నిర్వచనంగా ఉంటాయి అంటే అవి భక్తి జీవితానికి లేకపోతే వారి గుణగణాలకు లక్షణాలకు అది ఆస్కారంగా కనబడుతుంది. యాకోబు అనగా మోసగాడు, కానీ ఆ మోసగతనం ఆ మోసం చేసే ఆ గుణాన్ని దేవుని పాదాల ముందు కన్నీటితో విడిచిపెట్టాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా దుప్పి ఎలాగైతే ఆశపడుతుందో లేకపోతే వెతుకుతుందో దేవుని సన్నిధిని నువ్వు అలా వెతుకుతున్నావా? ఇదివరకు ఆల్నైట్ ప్రేయర్లు జరిగాయి నా చిన్నతనంలో. ఎలాగంటే సాయంత్రం 7-8 మొదలు పెట్టేవాళ్ళు, తెల్లవారుజామున 3-4 గంటల వరకు ప్రార్థన పాటలు, ప్రార్థన వాక్యం ద్వారా ఆ రాత్రంతా వారు దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు. నేను చాలామందిని చూసేవాడిని. ఉదయానికి వారి ముఖాలు ఎలా ఉండే అంటే చాలా గంభీరంగా సంతోషంగా వారు దేవుని సన్నిధిలోని కదిలి వెళ్ళేవాళ్ళు. ఈరోజు నాలుగు ప్రేయర్ ఎలా మారిపోయిందంటే 8 మొదలు పెడతాం, 10 ముగించేటు. ఏ అంటే సార్ కష్టమండి, రాత్రి అంతా పనులు చేసుకుని వచ్చి మేము ఇబ్బంది పడుతున్నామండి. కానీ సాయంకాలపు వేళలో నేను చెప్పగలుగుతున్నా, ఒకవేళ నువ్వు సంఘముగా కూడలేకపోతే నీ కుటుంబంలోనే నీవు నీ పిల్లలు లేకపోతే నీవు నీ భార్య లేకపోతే నీవు నీ భర్త కలిసి ఒక నాడు ఒక నెలలో ఒకరోజు దేవుని కొరకు నీ వాళ్ళని పేరు నిర్ణయించుకో, దేవునితో సమయాన్ని గడుపు. కనీసం ఒక 8 లేకపోతే 10 మొదలుపెట్టు. 1 గంట వరకన్నా నీ పిల్లలతో నీవు నీ పిల్లలు కలిసి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మన జీవితాలను ఎంతగానో మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థన ప్రతి స్థితిగతులను మారుస్తుందని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధిని మనం ఆసక్తితో వెతికిన ఎడల దాని కొరకు మనము సంపాదించుకుంటాం. ఏం సంపాదించుకున్నాడు? తన బ్రతుకును మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు భూమి మీద ఇస్రాయేలు అని ఒక దేశాన్ని అతడు నిర్మించడానికి అతడు ఎంతగానో ముందుకు వెళ్ళాడు. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న నీలో కూడా నువ్వు దేని కొరకు ఆతృపడుతున్నావు? దేని సంపాదించుకుంటానికని పరిగెడుతున్నావు? దుప్పి ఎలాగైతే ఆశతో పరిగెడుతుందో నీవు కూడా దేవుని సముఖం ఎదుట దేవుని పాదాలు పట్టుకుంటానికి నువ్వు పరిగెత్తినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను బలపరిచే దేవుడను. రెండవదిగా మనం చూసినట్లయితే మనందరికీ బాగా సుపరిచితమైన మాట ప్రకటన గ్రంథం 3
ఇరవయో వచనంలో చూస్తే, ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును కూడా భోజనం చేసేదను. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టేదను. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు తలుపునద్దు నుంచి తట్టుచున్నాడు. దేని కొరకు అని అంటే, మనం ఎంతవరకు ఆయన స్వరాన్ని వింటామో, ఎంతవరకు ఆయన స్వరమును విని తలుపు తీస్తామో. ఏ తలుపు? మన బాహ్యంగా కనపడుతున్న తలుపు కాదు, మన అంతరంగము తలుపు, మన హృదయం అనే తలుపులు తీస్తే ఆయన మన హృదయంలోకి వస్తాడు. అంటే దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటానికి, దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించడానికి మనము ఎంతగానో తాపత్రయపడాలి, ఆశపడాలి. ఒక భక్తురాలు మనకు బాగా సుపరిచితమైన ఆవిడి, ఆవిడ పేరు హన్నా. ఆవిడ దేవుని మందసంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎప్పటి వరకు అంటే దేవుని సన్నిధిలో నుండి జవాబు వచ్చేంత వరకు కూడా ఆవిడ ఎంతగానో ఆశపడింది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ద్వారా ఆవిడ జీవితంలో సంపాదించుకున్నది తన అవమానాన్ని పోగొట్టుకుంది. ఈ రోజున నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నీ హృదయాలకు వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. ఇప్పుడు వచ్చిన వాడు ఊరికి నీ వెళ్ళిపోడు, ఆయన నీ జీవితాన్ని సరిచేస్తాడు, నీ బిడ్డల జీవితాలను సరిచేస్తాడు, నీ కుటుంబ పరిస్థితులను సరిచేస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ఆయన హృదయం, నీ హృదయంలో ఆయన నివాసముగా చేసుకొని నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ సాయంకాల వేళలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకో. ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఆశపడినట్లయితే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితము, నీ బ్రతుకు పరిస్థితులన్నీ కూడా, స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. హన్న జీవితం ఆ తర్వాత ఎంతగానో మారిందంట. కారణం ఏంటంటే, అప్పటి వరకు ఎవరు ఆవిడని పిలిచేవాళ్ళు కాదు, అప్పటి వరకు ఏ ఫంక్షన్కి పిలిచేవాళ్ళు కాదు, ఏ స్థితిగతులను పిలిచేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఆవిడ అవమానం పోయిందో, తీసుకువెళ్ళి పిల్లల్ని తీసుకువెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టిందో, ఇప్పుడు అందరూ అంట మొదలు పెట్టారు, ధన్యురాలు ధన్యురాలు ధన్యురాలని. ఒక్కసారి మా ఇంట్లోకి అడుగు పెట్టామా నువ్వు? నీ ధన్యకరమైన జీవితం మాకు కూడా ప్రసరించి మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటామమ్మా అంటున్నారంట. కారణం ఏంటో తెలుసా? ఆవిడ చేసినది ఒక గొప్ప పని, తన జీవితంలో పోగొట్టుకున్న దానిని సంపాదించుకుంటానికి ఆతృత పడింది. ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? 34:4 అంటాడు, దేవుని కొరకు ఎవరైతే ఆశపడతారో, దేవుని సహాయం కొరకు, దేవుని సన్నిధి కొరకు ఎవరైతే ఆశపడతారో వారిని నేను పూర్ణ శాంతి గలవనగా కాపాడుతాను, వారికి అవమానం కలగకుండా నేను చూస్తానని బైబిల్ గ్రంథంలో ఎలాగైతే సెలవిచ్చాడో, ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధి, దేవుడు నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీవు ఆయనతో అంటే ఎల్ల వేళల సంతోషము, సమాధానము, శాంతి సమాధానాలతో నీవు నీ కుటుంబం నింపటానికి ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడిందో, ఈ సాయంకాలపు వేళలో నీవు కూడా దేవుని సన్నిధి కొరకు, అలాగే దేవుని నీ హృదయంలో నింపుకోవటానికి, ఆయన ఆహ్వానించడానికి నువ్వు ఆశపడినట్లయితే నీ జీవితం కూడా ఎంతో సుఖవంతంగా జీవిస్తావు, ఎంతో ఆశీర్వాద కలిగి ఉంటావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈ సాయంకాల వేళలో తీర్మానం మనం తీసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ, నీ ఘనమైన నామమును కొందనాలు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభు. నీ కృప, నీ సహాయము నాయన. దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, మేము నీ పాదాల చెంత ఉండటానికి నాయన మేము ఆశపడినట్లుగా మరి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా, మా హృదయాల్లో వ్యర్థమైన వాటిని పెట్టుకోకుండా ప్రభా, నిన్ను ఆహ్వానించడానికి మేము ఆశపడినట్లుగా మా హృదయాలను, మమ్మల్ని ప్రభా మీరు సరిచేయమని అడిచినామయ్యా. మా హృదయాల్లో ప్రభా తండ్రి ఇంతవరకు లోకము, లోకమాశలు ఉన్నట్లయితే మేము గతించిపోతాం. కాబట్టి నీవు మా హృదయాల్లో ఉండినట్లుగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని మీ సన్నిధిలోనికి నిలబెట్టుకుంటానికి నీ కృపల కొరకు ప్రభా ఆశపడినట్లుగా ప్రభా మేము ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రభా బలహీనులు ఉంటే బలపరచండి, సమస్యలను వారిని విడుదలపరచండి. వారికున్న ప్రతి సమస్యను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం, వారిని బలపరచమని అడిచినామయ్యా. ఇప్పుడే ప్రభా తండ్రి ఎవరైతే పడకల మీద ఉన్నారో వారిని ఇప్పుడే మీ గాయపడ హస్తంతో ముట్టి లేవనెత్తమని అడిచినామయ్యా. మీ ఆశ్చర్యకరమైన సహాయం దయచేయండి, కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, ప్రతి విషయంలో వారిని హెచ్చించి నీ వాక్యం ద్వారా వారు సరిచేసుకుంటానికి మీరు కృప చూపించి నడిపించమని, మరొక తరం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకు ఆయన కృపా సన్నిధి సమాధానము తోడుగా ఉంచి నడిపించునుగాక, ఆమేన్.